ప్రయత్నం ప్రయత్నించి ఒక్క సెకండ్ లో మా ధరణి గన్మ్యాన్ లేకపోతే ఈ రోజు మా జ్ఞానిగారే లేదు. ఒక్క సెకండ్ లో ఆయన తప్పించుకోగలిగారు. అవన్నీ ధరణికి అయ్యాయి. నానిగారిని భద్రంగా ఇంకొక బండ్లో అట్లా చేతులతో ఎత్తి పడేసి బిడ్డను కాపాడినట్టు కాపాడుకున్నారు వాళ్ళు. ఫుటేజెస్ అంత క్లియర్ గా ఎస్పీకి డిపార్ట్మెంట్ కి ఇస్తే వారిని ఉని చేయకుండా పొద్దున్న ప్రివెంటివ్ అరెస్ట్ అంట మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కాకుండా నిన్న మా వాళ్ళని పొద్దున్న అందరు ఇళ్ళకి వెళ్ళి స్టేషన్ పిలిపించుకొని ఉన్నారు. నాకు అర్థం కాలే వీళ్ళు ఇంకా జగన్ దగ్గర పనిచేసారు చోరెడ్డి పనోళ్ళలాగే అని ఉన్నారా నాకేమర్థం అంటే 4వ తేదీ వరకు మేము గులాంలే అని వాళ్ళు అంటున్నారు. రిజల్ట్ వచ్చినాక మళ్ళీ పోయి కొడతారంట వాళ్ళని. అంతవరకు వాళ్ళ గులాంగా మేము పనిచేయాల్సిందే సిఐఎస్ఐ చెప్పేది. రో 4 తర్వాత రిజల్ట్ వచ్చేసాక ఎట్టా మీరే వస్తారు అప్పుడు పోయి వాళ్ళు కాళ్ళు ఎరగొడతాము అంతవరకు మేము వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి అనేసి వాళ్ళని కూడా కొట్టారు. పోలీసులు కూడా వాళ్ళు కూడా మేము ఏం చేయలేము ఎస్పీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా డిఐజీ గారిని అడుగుతా ఉన్నా ఇక్కడ ఏం జరుగుతా ఉంది అసలు మీ డిపార్ట్మెంట్ ని కొడితే కూడా మీరు రియాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు. మమ్మల్ని మేము కాపాడుకుంటాము మిమ్మల్ని కూడా మీరు కాపాడుకునే స్థితిలో లేరు. మమ్మల్ని కాపాడాల్సిన మిమ్మల్ని కొట్టి చంపుతూ ఉంటారు. ఒక గన్మ్యాన్ ని కొట్టారు ఒక సిఐని కొట్టారు వాళ్ళని వదిలేసి మా వాళ్ళని తెచ్చి స్టేషన్ లో పెడితే సిగ్గుపడాలా. మిమ్మల్ని కొడితే కూడా మేమే చూసుకుంటాం హాస్పిటల్ మేమే ఎత్తుకొని పోతాం. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు 4వ తేదీ వరకు గులాములుగా పనిచేస్తారంట చెవిరెడ్డికి. వేరే దారి లేదు మేడం. 4 తర్వాత చెవిరెడ్డిని కొడతామని అంటా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ ఇష్టం ఏమో చేసుకొని మా వాళ్ళని స్టేషన్ తెచ్చారు. ఏమంటే ప్రివెంట్ ఎవరిస్ట్ అంట మొత్తం నిన్న చేసిన వాళ్ళంతే మళ్ళీ మేము పోతామని చెప్తున్నాం. అంతవరకు కూర్చుంటామని నిరసన తెలియజేసే తప్ప వేరే దారి లేదు. మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం. We want justice.